हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स ईनाटी विद्या वार्तलनु इप्पुडु तेलुसुकुंदामु मेंस परीक्षलो वायदा एपीबीएससी वेल्लडी ईनाडु डिजिटल अमरावती करोना वायरस व्याप्ति दृष्ट्या मे 10 నుంచి 13 18 నుంచి 20వ తేదీల మధ్య నిర్వహించాల్సినటువంటి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నెక్స్ట్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరము ఆలస్యమే. వివరాల్లోకి వెళ్తే కరోనా వైరస్ వ్యాప్తి విద్యపై పూర్తిగా ప్రభావం చూపుతోంది అని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ పొడిగింపు, టెన్త్ పరీక్షల వాయిదా, ఇంటర్ మూల్యాంకనము నిలిచిపోవడం వెరసి వచ్చే విద్యా సంవత్సరము 2020-21 ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించడంతో రాష్ట్రంలో నిర్వహించాల్సినటువంటి పలు పరీక్షలు పోటీ పరీక్షల షెడ్యూల్ రద్దయింది. ఎస్ఎస్సి బోర్డు నిర్వహించే టెన్త్ పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. అంతా సవ్యంగా ఉండి మళ్ళీ లాక్డౌన్ను పొడిగించకపోతే మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాల విద్యా, ఇంటర్ విద్య, ఉన్నత విద్యా కోర్సులకు ప్రతి ఏటా జూన్ 2వ వారంలో నూతన విద్యా సంవత్సరము ప్రారంభమవుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈసారి జూలైకి వెళ్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. మరో 45 రోజులు చదువులకే. లాక్డౌన్ పొడిగింపుతో టెన్త్ విద్యార్థులు దాదాపు 45 రోజుల పాటు చదువులకే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మార్చిలో జరగాల్సినటువంటి టెన్త్ పరీక్షలు ఇప్పటికే 2 విడతలుగా వాయిదా పడ్డాయి. మళ్ళీ పరీక్షల షెడ్యూల్ కోసం టెన్త్ విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటి వద్ద చదువులతో సతమతమవుతున్నారు. చదివిన అంశాలను పదే పదే రివిజన్ చేయడంతో వారిపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. టెన్త్ పరీక్షలను వాయిదాను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సప్తగిరి ఛానల్ ద్వారా ప్రతిరోజు 2 గంటల పాటు ఆన్లైన్ పాఠాల సౌకర్యాన్ని కల్పించింది. ఇంటర్ మూల్యాంకనము జాప్యము. ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ఇంటర్ విద్యార్హతతోనే రాసేటువంటి ఎంసెట్, జేఈ, మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలకు ఆటంకాలు ఎదురవుతాయి. లాక్డౌన్ తర్వాత 3 వారాలకే ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశము ఉంది. మొత్తంగా అన్ని పరీక్షల షెడ్యూళ్లు పొడిగింపుతో వచ్చే విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్. టెన్త్ విద్యార్థులకు డిజిటల్ బోధన. టెన్త్ విద్యార్థులు లాక్డౌన్ కాలంలో పరీక్షలకు సిద్ధం చేసేలా రాష్ట్ర విద్యాశాఖ అనేక ఏర్పాట్లు చేసింది. తాజాగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ద్వారా టెన్త్ పాఠ్యాంశాలను డిజిటల్ కంటెంట్లో అందించే ఏర్పాట్లు చేసింది. ఈ కంటెంట్ యువో ఫింగర్ టిప్స్ పేరిట సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లలో ఈ కంటెంట్ ద్వారా సులభంగా నేర్చుకునేలా SCERT పాఠ్యాంశాలను రూపొందించింది. వీటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో దీక్ష యాప్కు లింక్ చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను రూపొందించింది. అన్ని పాఠ్యాంశాలను సబ్జెక్టు నిపుణులతో వీడియోల ద్వారా బోధన ఉండేలా సిద్ధం చేశారు. ఇవే కాకుండా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే కొన్ని వెబ్ పోర్టర్లను కూడా SCERT డిజిటల్ ఎడ్యుకేషన్ విభాగము అందుబాటులోకి తెచ్చింది. వీటిని క్లిక్ చేయడం ద్వారా కూడా విద్యార్థులు వివిధ అంశాలను నేర్చుకునేలా డిజిటల్ కంటెంట్ను పొందవచ్చు. వెబ్ పోర్టల్స్ చూసినట్లయితే ఈ కంటెంట్ సజెస్టెడ్ బై MHRD వెబ్సైట్ వచ్చేసి mhrd.gov.in/econtents. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష వెబ్సైట్ వచ్చేసి దీక్ష.gov.in. అలాగే ఇంకోటి దీక్ష.gov.in/CBSE. తర్వాత CBSE క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ప్రాక్టీస్ క్లాస్ 10th వాళ్ళకి cbseacademic.nic.in అనేటువంటి వెబ్సైట్ ఉంది. నెక్స్ట్ తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ యాప్ ఫర్ CBSE అండ్ స్టేట్ బోర్డ్ క్లాస్ 1st to 12th క్లాస్, అంటే ఇంటర్ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. వెబ్సైట్ వచ్చేసి erudex.com. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.